పూజగదిలో ఈ రెండు వస్తువులు పెడితే వారం తిరిగేలోపు మీ జీవితం మారి ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు అప్పులు కష్టాలన్నీ తొలగిపోయి మీకింకా డబ్బుకి తిరిగే ఉండదు. ఇలా చేస్తే అపర కుబేరులు అవ్వడం ఖాయం. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ రెండు వస్తువులని మీ ఇంట్లోని పూజగదిలోకి ఒక మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ తీసుకొచ్చుకొని పెట్టుకోండి. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. మరి ఆ వస్తువులేంటో తెలుసుకునే ముందు మనం ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం. ఈ కథలో యువరాజు యువరాణిగా మారిపోతాడు. ఈ కథ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కథను తెలుసుకొని మనం వీడియోలోకి వెళ్దాం. మాలవ దేశాన్ని పాలించే వీరసింహుడు వృద్ధుడు అయిపోయాడు. ఆయన ఏకైక పుత్రుడు సూర్యవర్మ. సూర్యవర్మ యుక్త వయస్కుడు అయ్యాడు. కుమారునికి త్వరలో వివాహం జరిపి పట్టాభిషేకం చేస్తే తన బాధ్యత తీరిపోతుందని భావించాడు మహారాజు. యువరాజు వివాహ విషయంలో తగిన కన్య కోసం అన్వేషణ జరపవలసిన అవసరం కూడా లేదు. కుంతలాదేశపు యువరాణి చంద్రప్రభ, సూర్యవర్మ ఒకరినొకరు మనసారా ప్రేమించుకున్న వాళ్లు. చంద్రప్రభ తండ్రి వాళ్ల వివాహానికి ఏనాడో అంగీకరించాడు. అయితే ఆస్థాన పురోహితుడు ఏడాదిగా జాప్యం చేస్తున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు సూర్యవర్మ తన విదూషాకుడిని వెంట పెట్టుకుని రథంలో విహారానికి బయలుదేరాడు. రథం ఒక అరణ్య మార్గాన ప్రయాణం చేస్తోంది. చుట్టూ రకరకాల వృక్షాలు, అడవి జంతువులు చేసే శబ్దాలు, పక్షుల కిలకిల రావాలు సూర్యవర్మకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది. మధ్య మధ్యలో విదూషకుడు తన చలోక్తులతో అతన్ని నవ్విస్తున్నాడు. ఈ విధంగా సూర్యవర్మ సూర్యాస్తమయ వేల వరకు అరణ్యంలో తిరిగి చీకటి పడుతూ ఉండగా సారథిని రథం వెనక్కి తిప్పి నగరానికి బయలుదేరమని ఆజ్ఞాపించాడు. సారథి బాగా చీకటి పడక ముందరే నగరం చేరాలని అశ్వాలను గట్టిగా అదిలించాడు. అవి వాయువేగంతో ఎట్టు పల్లాలుగా ఉన్న అరణ్య మార్గాన పరిగెత్తసాగాయి. ఇంతలో హఠాత్తుగా మార్గానికి కొద్ది దూరం నుంచి ఏనుగుల కీంకారం వినిపించింది. అది వింటూనే రథాశ్వాలు రెండూ బెదిరిపోయి రథాన్ని మార్గం నుంచి పక్కకు లాగి చెట్టు మధ్యగా తమకు ఇష్టమొచ్చినట్టు పరిగెత్తసాగాయి. సారథి వాటిని అదుపు చేయలేకపోయాడు. సూర్యవర్మ విదూషాకుడు ఈ ఆకస్మిక పరిణామానికి నిశ్చేష్టులు అయ్యారు. వాళ్లు కొంతసేపటికి తేరుకొని రథం నుంచి కిందకి దూకటం క్షేమమా కాదా అని ఆలోచిస్తూ ఉన్నంతలో రథచక్రం ఒకటి చెట్టు బోదను ఢీక్కొన్నది. దానితో రథం పక్కనున్న పల్లెంలోకి ఒరిగింది. విదూషాకుడు సారథి దాపుల ఉన్న పొదల్లో పడ్డారు. సూర్యవర్మ పొదలను ఆనుకొని ఉన్న ఒక సరస్సులో పడిపోయాడు. కొంతసేపటికి తడిచిన దుస్తులతో చలికి వణుకుతూ సూర్యవర్మ సరస్సు నుంచి లేచి వచ్చాడు. శరీరం మీద చిన్న చిన్న గాయాలతో, చిరిగిన దుస్తులతో పొదల నుంచి లేచి బయటికి రాబోతున్న సారథి విదూషకుడు సూర్యవర్మ కేసి చూస్తూ ఒక్క క్షణం నివ్వెరపోయాడు. అది గమనించిన సూర్యవర్మ వాళ్లను, ఏమిటలా నా కేసి వింతగా చూస్తూ స్థానువులా నిలబడిపోయారు అని ప్రశ్నించాడు. అయితే వాళ్లు జవాబిచ్చే ముందే సూర్యవర్మ నిలువెల్లా కంపించిపోయాడు. అందుకు కారణం ఉరుములాంటి అతడి కంఠస్వరం కోమలంగా వీణ మీటినట్టు ఉండటమే. అతడు తన శరీరాన్ని ఆపాద మస్తకం ఒకసారి పరీక్షగా చూసుకున్నాడు. చీర, రవిక, చేతులకు గాజులు, కాళ్లకు అందెలు, చేసిన సాముగరడీల వల్ల ఉక్కులా ఉండే అతడి శరీరం ఎంతో సుకుమారంగా మారిపోయింది. దానితో సూర్యవర్మకు సారథి విదూషాకుడు తన కేసి అంత ఆశ్చర్యంగా ఎందుకు చూస్తున్నాడో అర్థమైంది. ఆ సరస్సులో ఏదో మహత్యం ఉన్నదని, ఆ కారణంగానే తనకు స్త్రీ రూపం వచ్చిందని అతడు గ్రహించాడు. తరువాత ముగ్గురు మౌనంగా పల్లంలో ఒరిగి ఉన్న రథాన్ని పైకి లాగి ఆ రాత్రి తొలిజాము గడిచే సమయానికి నగరం చేరారు. తమ కుమారుడు ఆడపిల్లగా మారిపోయాడని తెలుసుకుని రాజదంపతులు ఎంతగానో విచారించారు. తెల్లవారేసరికి ఈ వార్త దావానలంలో మాలవ రాజ్యమంతటా పాకిపోయింది. మన సూర్యవర్మ కాస్త సూర్యప్రభగా మారిపోయాడు అంటూ నగర పౌరులు తమలో తాము హాస్యమాడుకోసాగారు. సూర్యవర్మ సిగ్గుతో ఆ రోజంతా తన భవనం నుంచి బయటికి రాలేదు. శరీరం స్త్రీత్వం సంతరించుకున్న సూర్యవర్మ మనస్సు మాత్రం అందుకు అనుగుణంగా మారలేదు. మనసేమో పూర్వపు సూర్యవర్మలాగా ఆలోచించేది. ఆకారం స్త్రీది.
ఆలోచనా ధోరణి ఏమో పురుషుడిది. ఇలాంటి సంఘర్షణతో సతమతమై సాగాడు సూర్యవర్మ. ఒకనాడు రాజు వీరవర్మ ఆస్థాన దైవజ్ఞుణ్ణి తన కుమారుడి విషమ సమస్యకు పరిష్కార మార్గం ఏదైనా ఆలోచించవలసిందిగా కోరాడు. అందుకు దైవజ్ఞుడు, మహారాజా, మన రాజధానికి ఈశాన్య దిశలో గల మహారణ్యంలో ఒక మాయా సరస్సు ఉన్నది. దాని ఉనికి బహు కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఒకనొక యక్షుడి శాపం కారణంగా అందులో అడుగు పెట్టిన పురుషుడు స్త్రీగాను స్త్రీ పురుషుడుగాను మారిపోతారు. యువరాజు ప్రమాదవశాత్తు అందులో పడటం జరిగింది. అది విధి దుష్కృతం అని సరిపెట్టుకోవాల్సిందే తప్ప చేయగలిగిందేమీ లేదు అని అన్నాడు. రాజు వీరవర్మ దైవజ్ఞుడు చెప్పింది విని ఎంతగానో కృంగిపోయాడు. ఆయన ఈ పరిస్థితుల్లో చేయవలసిందేంటో బాగా ఆలోచించి ఒక వార్తాహారుడి ద్వారా కుంతలరాజుకు, మహారాజా, నా కుమారుడు సూర్యవర్మ ఎంతటి విధి వైపర్యానికి లోను కావలసి వచ్చిందో వినే ఉంటారు. ఆ కారణంగా యువరాజు చంద్రప్రభను వివాహమాడటానికి యోగ్యుడు కాదు అని తెలియపరిచాడు. అందుకు ప్రత్యర్థంగా యువరాణి చంద్రప్రభ సూర్యవర్మకు ఒక లేఖ రాసి వార్తాహరుడి ద్వారా పంపింది. అందులో ఆమె, యువరాజా, తమకు ఆమోదయోగ్యమైతే ఆ మాయా సరస్సులో దిగి నేను పురుషుడిగా మారతాను. అప్పుడు మనిద్దరం భార్యాభర్తలు కావడానికి ఎలాంటి ఆటంకమూ ఉండదు అని రాసింది. ఆ లేఖను సూర్యవర్మ చదివి తల్లిదండ్రులకు ఇచ్చాడు. వాళ్లు యువరాణి చంద్రప్రభ అభిప్రాయం తెలుసుకుని సూర్యవర్మతో, నాయనా, ఈ లేఖ ద్వారా చంద్రప్రభ నిన్ను ఎంత గాఢంగా ప్రేమించిందో అర్థమవుతుంది. ఆమె చెప్పింది నీకు అంగీకారమే కదా అని అడిగారు. అందుకు స్త్రీ రూపంలో ఉన్న సూర్యవర్మ కొంతసేపు ఆలోచించి, చంద్రప్రభ అభిప్రాయం నాకు అంగీకారం కాదు. నేను అందుకు అంగీకరించడం అంటే మరిన్ని జాతులు సమస్యల వలయంలో చిక్కుకుపోవడం అవుతుంది. తనకు యోగ్యుడుగా తోచిన రాజకుమారుణ్ణి వివాహమాడి సుఖపడమని చంద్రప్రభకు ఈరోజే లేఖ రాసి పంపుతాను అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సూర్యవర్మ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడన్న విషయం గురించి ఇప్పుడు నీకు కొన్ని ప్రశ్నలు, అతడు కించిత్తు వివేకం కూడా లేని అహంభావి అని సరిపెట్టుకోవచ్చు. పురుషుడిగా మారిన చంద్రప్రభకు తను భార్యగా అణిగి మణిగి ఉండవలసి వస్తుందన్న ఆలోచన ఈ యువరాజు చేసి ఉంటాడా? ఒకవేళ అతడు చంద్రప్రభను ప్రేమించిన మాట నిజమైతే మరొకరిని వివాహమాడమని ఆమెకు లేఖ రాయలేడు కదా. ఏది ఏమైనా సూర్యవర్మ ప్రవర్తన వివేకహీనంగాను అసందర్భంగాను లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు బేతాళుడు. దానికి విక్రమార్కుడు, సూర్యవర్మ నిర్ణయానికి మూల కారణం ఏమిటో గ్రహించడం సులువైన పని. దాని కార్యకారణ సంబంధాలు తెలుస్తూనే ఉన్నాయి. స్త్రీ రూపంతో పురుషుడు మనస్సుతో జీవించడం అంటే ఎంతటి చిత్రహింసకు గురి కావలసి వస్తుందో అతడికి తెలుసు. ఒకవేళ యువరాణి చంద్రప్రభ సరస్సులో దిగి పురుష రూపంలోకి మారినా ఆమె కూడా తనలాగే మానసిక యాతనకు గురి కావాల్సి వస్తుంది. చంద్రప్రభను ఎంతగానో ప్రేమించిన సూర్యవర్మ జీవితాంతం ఆమెను అలాంటి బాధకు గురి చెయ్యలేడు. ఆ కారణంగానే అతడు ఆమెకు ఈ సలహాను ఇచ్చాడు. అంతే తప్ప ఆ నిర్ణయంలో అవివేకం కానీ అసందర్భం కానీ పురుష అహంకారం కానీ ఏమీ లేదు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమైపోయి చెట్టెక్కేశాడు. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే మీ ఇంట్లోని పూజగదిలో ఈ రెండు వస్తువులని పెడతారో వాళ్ళకి లక్ష్మీదేవి కటాక్షం లభించి కోటీశ్వరులు అవుతారు. ముఖ్యంగా మనం తీసుకొచ్చుకొని పెట్టుకోవాల్సింది గోమాత ప్రతిమ కానీ లేకపోతే గోమాత ఫోటో కానీ. ఈ ఫోటో ఎలా ఉండాలంటే ఆవు పాలు ఇస్తూ ఉండాలండి. ఈ గోమాత విగ్రహాన్ని కానీ మనం ఫోటోని కానీ తీసుకొచ్చుకొని పౌర్ణమి రోజు కానీ లేకపోతే జన్మ నక్షత్రం రోజు కానీ వాళ్ళు తీసుకొచ్చుకొని పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. అలానే వాళ్ళకి ఏమైనా తీరని కోరికలు ఏమన్నా ఉంటే వాళ్ళు ఒక తెల్ల కాగితం మీద వాళ్ళ కోరికను రాసి ఆ పాలు ఇచ్చే గోమాత పాదాల చెంత పెట్టి ఆ గోమాతకి పసుపు కుంకుమ అక్షింతలతో పూజ చేసుకుంటూ ఓం సురభ్యే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ పూజ చేసుకుంటూ ఈ విధంగా ఒక 41 రోజులు కానీ చేస్తే వాళ్ళకి తప్పకుండా తీరని కోరికలు ఏమన్నా ఉంటే అవన్నీ తీరతాయండి. ఎందుకంటే ఈ పాలు ఇచ్చే గోమాతని మనం సాక్షాత్తు ఆ మహాలక్ష్మి యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటాం.
మనకి క్షీరసాగర మథనమప్పుడు లక్ష్మీదేవితో పాటు ఆ గోమాత కూడా ఉద్భవించింది. కావున ఎవరైతే లక్ష్మీదేవి పక్కన ఈ గోమాతను కూడా పెట్టుకుని వాళ్ళు పూజ చేస్తారో వాళ్ళకి తప్పకుండా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే చాలా మందికి తెలిసిన విషయమే, పసుపు గవ్వలని మనం లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటాం. వీటిని మనం లక్ష్మీదేవి యొక్క అక్కా చెల్లెలుగా చెప్తూ ఉంటాం అన్నమాట. కావున ఎవరైతే ఈ పసుపు గవ్వలని ఇంటికి తీసుకొచ్చుకొని పెట్టుకొని పూజ చేస్తారో, లేకపోతే ఈ పసుపు గవ్వలతో లక్ష్మీదేవికి పూజ చేస్తారో, లేకపోతే ఈ పసుపు గవ్వల మాలని లక్ష్మీదేవికి వేస్తారో, వాళ్ళకి తప్పకుండా లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది. అలానే మనకి గోమతి చక్రాలని దొరుకుతాయండి. ఇవి మనం 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ ఈ విధంగా బేసి సంఖ్యలో తీసుకొచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకుని లక్ష్మీదేవికి మనం పూజ చేసుకోవచ్చు. లేకపోతే మనం కుంకుమ భరిణలో మనం గోమతి చక్రాలను పెట్టుకుని కుంకుమ పెట్టుకుని ఆ కుంకుమలో ఈ గోమతి చక్రాలు వేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నా మనకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది. అలానే మనం ముఖ్యంగా తీసుకొచ్చుకొని పెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఇంట్లో తులసి మొక్క అండి, తులసి మొక్క కంపల్సరీగా మన ఇంట్లో ఉండాలి. ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో వాళ్ళ ఇంట్లో నరదృష్టి, నరపీడ ఇవేవీ కూడా ఉండవు. వాళ్ళ ఇంట్లో దుష్టశక్తులు లోపలికి ప్రవేశించడానికి కూడా చాలా భయపడతాయంట. ఎందుకంటే తులసి చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అంట. తులసి చెట్టు దగ్గర లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారండి. ఒకవేళ మీకు తులసి చెట్టుని పెట్టుకోవడానికి మీ పెరట్లో గాని స్థలం లేకపోతే, మీ పూజ గదిలో చిన్నది వెండితో చేసిన తులసి విగ్రహం ప్రతిమ లాంటిది మనకి దొరుకుతుందండి, అలాంటిదైనా మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ కొంచెం ఖరీదు ఎక్కువగా ఉంది అని అనుకుంటే మీరు వైట్ మెటల్తో చేసిందైనా సరే తులసిది చిన్నది పెట్టుకొని ప్రతిరోజు మీరు పూజ చేసుకోవచ్చు అన్నమాట.